నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి టిడిపి నేత ఏవి భాస్కర్ రెడ్డి ఇంకా తన సతీమణ శ్రీదేవి మీద అయితే దాడులకు పాల్పడ్డారు అయితే ఆ దాడిలో శ్రీదేవి గారు అయితే మృతి చెందడం జరిగింది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మన సార్ ఇప్పుడు చూస్తుంటే నంద్యాల జిల్లాలో టీడీపీ నేత ఆయన ఏవి భాస్కర్ రెడ్డి ఇంకా ఆయన సతీమణి మీద అయితే దాడులు జరిగాయి ఆ దాడిలో అయితే ఆయన సతీమణ శ్రీదేవి గారు మరణించడం జరిగింది అంటే ఎందుకు ఈ అసలు దేనికోసం ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే గతంలో మంత్రిగా కూడా చేశారు భూమా నాగిరెడ్డి గారు అమ్మాయి భూమా అఖిల్ప్రియ అఖిల ప్రియకి ఈ భాస్కర్ రెడ్డి గారు చాలా ముఖ్య అనుచరుడు వాళ్ళు ఇంట్లో ఉన్నారు ఆ టైంలో ప్రత్యర్థి వర్గం వాళ్ళు దాడి చేసి కళ్ళల్లో కారం కొట్టారు భార్య భర్తలు శ్రీదేవి అండ్ భార్య ఇద్దరు కళ్ళల్లో కారం కొట్టి మారణాయుధాలతో దాడి చేశారు ఆ దాడిలో శ్రీదేవి చనిపోయారు ఈయన పరిస్థితి కూడా చాలా ఇది కానీ విషమంగా ఉందని అంటున్నారు ఆయన కూడా బా తీవ్రంగా గాయపడ్డారు ఆయన్ని ఆసుపత్రికి తరలిచ్చారు నంజాల హాస్పిటల్కో మరి ఆళ్ళగడ్డకో చేర్చారు అయితే ఏంటంటే ఈ హత్య ఎలా జరిగింది అనేది ఈ రకరకాల టీవీల్లో కథనాలు వస్తున్నాయి మామూలుగా అయితే ఈ అఖిల్ప్రియ గారికి ప్రత్యర్థి వర్గంగా ఉండే వ్యక్తులు చేయాలి ఎందుకంటే ఆమెని బలహీనపరచడానికి ఈ ఆయన ఆమె ముఖ్య అనుచరుల మీద దాడులు చేస్తే బయంతో ఆమె వీక్ అయిపోద్ది అనుచరులు కూడా దూరంగా ఉంటారనేది ఒక థీరీగా చెప్తున్నారు కానీ ఈ అఖిల ప్రియ గారికి బంధు అయిన ఏవి సుబ్బారెడ్డి మామవర్స్ అవుతారు ఆయన హస్తం కూడా ఉందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి మరి ఎందువల్ల అఖిల ప్రియ ఆయన కూడా తెలుగుదేశంలో ఉన్నారు మరి ఆయన ఈ భాస్కర్ రెడ్డి గారి మీద దాడి చేయించడంలో ఇంకా కొన్ని కుటుంబ రాజకీయాలు కూడా ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనకి తెలియట్లేదు ఏదన్నా ఇది ఎన్నికల తర్వాత కూడా రాజకీయ హింస కొనసాగుతుందటానికి ఈ ఘటన మనం చెప్పుకోవచ్చు ఎంత ఫ్యాక్షన్ విలేజెస్ అయినా కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గాలైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ టైంలో జరగటం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అందులోనూ గతంలో లాగా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు ఏదైనా కేసెస్ జరిగినా వాటిని ఇది చేయటానికి మాఫీ చేయటానికి తర్వాత వాటిని మా నమోదు అవ్వకుండా పోలీసుల మీద ఒత్తిడి చేసే పరిస్థితి ఇప్పుడు ఉండదు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని బయట తీసుకొస్తారు ఎందుకంటే వాళ్ళ ముఖ్య కార్యకర్త ఆయన భాస్కర్ రెడ్డి గారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం మీద దాడి జరగటం తర్వాత ఆయన భార్య చనిపోవటం ఆయన పరిస్థితి కూడా తీవ్రంగా గాయపడటం అది చిన్న విషయం కాదు అందులో అఖిల్ ప్రియ గారు కూడా వాళ్ళది మొదటి నుంచి ఫ్యాక్షన్ ఫ్యామిలీ అయినా వాళ్ళకి రాజకీయంగా కూడా మంచి ప్రాబల్యం ఉంది అక్కడ అఖిల్ ప్రియ గారు తల్లిగారు కూడా ఆమె ఎమ్మెల్యేగా ఉంది తర్వాత ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శోభారాణి శోభ అఖిల్ల భూమా శోభ శోభా ఆమె తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా శోభా నాగిరెడ్డి నాన్నగారు కూడా సుబ్బారెడ్డి గారిని ఆయన కూడా ఎమ్మెల్యేగా చేశాడు కర్నూలు జిల్లాలోని అంటే మొదటి నుంచి తర్వాత వాళ్ళ మేనమాం కూడా తర్వాత ఎస్వి సుబ్బారెడ్డి గారు కొడుకు ఎస్వి రామ్మోహన్ రెడ్డి అని ఆయన కూడా ఎమ్మెల్యేగా చేశాడు వీళ్ళ కుటుంబాలు మొదటి నుంచి రాజకీయంగా బాగా దగ్గరైన కుటుంబాలే అట్లా అనమాట దాంతో ఈ హత్యకి చాలా ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు పార్టీ కూడా సీరియస్గా తీసుకుంటుంది రెండోది అఖిలప్రియ గారు కూడా ఎన్నికల ముందు కూడా చాలా తీవ్రమైన దిగ్బంధాన్ని ఎదుర్కొందా వైఎస్ఆర్సీపీ నుంచి తర్వాత వీళ్ళని ఎక్కడా కూడా విసులుబాటు ఇవ్వకుండా రకరకాల వేధింపులు గురిచేశారు రాజకీయంగా అవన్నీ కూడా తట్టుకుంది ఒక టైంలో నిరాహార దీక్ష కూడా చేసింది తెలుగుదేశం కార్యకర్తల మీద జరుగుతున్న దాడులకి తర్వాత వాళ్ళ మీద జరుగుతున్న దౌర్జన్యాలని పోలీసుల దృష్టికి తీసుకొచ్చిన చర్య తీసుకోవటం లేదు ఈ ప్రభుత్వం అని ఆ విధమైన చాలా అణిచివేతని ఎదుర్కొని మరి నిలబడి ఇవాళ తీరా పార్టీ అధికారంలోకి వచ్చి తను గెలిచినప్పుడు తన ముఖ్య అనుచరుడు భాస్కర్ రెడ్డి గారి మీద దాడి జరగటం అనేది కొంచెం ఆమె కూడా ఆలోచించుకునే పరిస్థితిలో పడుతుంది అంటే లేకపోతే రాజకీయ హత్యలు అంటారా లేకపోతే వేరే ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా చేశారంటారా అది ఇప్పుడు పూర్తిగా అది పోలీస్ విచారణ జరిగితే కానీ చెప్పలేరు వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు ఎట్లా దాడి చేశారు కళ్ళల్లో కారం కొట్టి ఇంటి మీదకొచ్చి దాడి చేశారంటే ఇప్పుడు ఏదన్నా బయట ఉన్నప్పుడు చేస్తే అదొక రకం కానీ ఇంటి మీదకి వచ్చి ఆయన భార్యకి రాజకీయాలతో సంబంధం లేదు కదా అయినా కూడా ఆమె మీద కూడా అంత దాడి చేసి చనిపోయిందంటే ఒక పథకం ప్రకారం చేశారనేది మాత్రం ముందే రెక్కి పెట్టారంటారా ఖచ్చితంగా రెక్కి నిర్వహించకుండా ఇంటి మీదకి వెళ్తాం అనేది జరగదు ఎందుకంటే ఒకసారి మిస్ఫైర్ అవ్వచ్చు అది ఆయన ఆ టైంలో ఉన్నాడా లేదా తెలుసుకోవాలి ఫస్ట్ ఉన్నాడని బట్టి ఏదో వెళ్ళింది కారం పట్టుకుని వెళ్ళారు ఇంటి మీదకి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి దాడి చేశారంటే ఖచ్చితంగా అది చాలా రచన తర్వాతే జరిగింది తర్వాత భాస్కర్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో లేపేయాలి నియోజకవర్గంలో ఉండే అనుకోండి లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉండే రాజకీయాల దీనిమోహాలు కానీ తర్వాత అఖిల్ ప్రియ గారు కూడా ఒక గుణపాఠం చెప్పాలి తనని మీద ఎప్పుడికైనా మేము అధికారంలో లేకపోయినా దౌర్జన్యం చేయగలమని చూపిస్తామని చేశారా లేకపోతే మీరు అన్నట్టు కుటుంబంలో ఇంకా ఎవరైనా ఇటు పార్టీ వాళ్ళే ఎవరైనా చేశారా అనేది మనకి ఒక టూ త్రీ డేస్లో చాలా స్పష్టమైన రుజువులతో పోలీసులు బయటకు రాగలుగుతారు ఎందుకంటే నేరస్తుల్ని వాళ్ళు పట్టేస్తారు అది ఏం పెద్ద ఇష్యూ ఏం కాదు అంటే మనం సైడ్ చూస్తుంటే పట్టపగలు జరిగింది జరిగింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూస్తే వైసీపీ అంటే వైఎస్ ఫ్యామిలీలో ఏం జరిగింది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు హత్య మనం చూసాం అది కుటుంబ సభ్యులు చేసేది ఇక్కడ ఇప్పుడు చూస్తే ఇది కూడా మరి ఒకలాగా కుటుంబ సభ్యుల పేరు కూడా వినిపిస్తున్నాయి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు వీళ్ళ కుటుంబ సభ్యులు అది మనం పూర్తిగా ఇప్పుడు నమ్మే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే पोलीस विचारणाने जर జరిగిన తర్వాత అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా వచ్చారు ఏ ఉద్దేశంతో వచ్చారు అనేది అన్ని బయటకు వస్తాయి పర్సన్స్ పేర్లు కూడా దీని వెనకాల మోటివ్ ఏంటి అనేది మడ్రకి మోటివ్ అనేది ఉండాలి కదా ఇప్పుడు ఇది ఎందువల్ల జరిగింది భాస్కర్ రెడ్డి గారిని టార్గెటెడ్గా ఎందుకు దాడి చేశారు ఇంటి మీద కేవలం అట్ల ఇది జరిగిందంటారా ఇంకేమన్నా ఉద్దేశాలు అదే ఇప్పుడు ఒక రకంగా ఆమెకి ఒక గుణపాఠం అంటే ఒక హెచ్చరిక లాంటిగా చేశారా ఎవరినైనా మేము హత్య చేయగలము నియోజకవర్గంలో ఇంకా మాకు ఇక్కడ పొట్టుంది అని చూపించుకోవడానికి చేశారా లేకపోతే అంతర్గతంగా భాస్కర్ రెడ్డి గారు బాగా ఈమెకి అఖిల్ప్రియ గారికి దగ్గరగా ఉండి ఒక మద్దతుదారుగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఉంటే మనం ఎదగలేమనే ఉద్దేశం మీద చేశారా అనేది మనం పోలీసులు కనుక రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలతో బయటకు వస్తే గానీ మనం చెప్పలేమమ్మా ఫస్ట్ మనం ఇవన్నీ ఊహగా ఎవరు చెప్తున్నా కూడా అసలు వాస్తవ పరిస్థితులు ఏంటనేది తెలియాలి గట్టి పథకం ప్రకారం జరిగినట్టయితే మాత్రం మనం స్పష్టంగా చెప్పగలం ఎందుకంటే జరిగిన తీరును బట్టి టార్గెటెడ్గా జరిగింది ఎవరో ఒక గుంపులో బాంబు వేస్తే చనిపోయిన పరిస్థితి కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళారు భార్య అని తెలిసి కూడా సహజంగా అక్కడ రాయలసీమలో మహిళల మీద దాడులు చేసే సంస్కృతి ఉండదు ఏదైనా ఉంటే మొగాళ్ళు మొగాళ్ళు చూసుకుంటారు కానీ ఇది ఫస్ట్ టైం వింటున్నాం ఇది మహిళల మీద దాడి చేయటం అది ఆ దాడితో ఉధృతంగా భాస్కర్ రెడ్డి గారి మీద చేస్తే అది ఆళ్లగడ్డ నంజాల ఈ కర్నూలు జిల్లాకి సంస్కారం అంటే సంస్కృతి ఎప్పుడైనా ఈ మా ఈ పాలిగాళ్ళ ఇది అనుకోవచ్చు ఇక్కడ లేడీ మీద కూడా చేశారు తెలుసు కదా అప్పుడు వాళ్ళు ఇద్దరు కళ్ళలోనూ కారం కొట్టారు ఆమె శ్రీదేవి గారు మహిళని ఆయన భార్య అని కాబట్టి ఆయన మీద బాగా కక్ష పూరితమైన దీంతోనే ఈ దాడి జరిగిందని మాత్రం మనం ఇప్పుడు ఈ హత్యతో పెంచే అవకాశం ఉందంటారా పెంచుకోవాలి ఖచ్చితంగా పెంచాలి నియోజకవర్గంలో కూడా పోలీసు బలగాలని మోహరించాలి ఎందుకంటే ఇంకా దీనికి రిప్రకాషన్ కూడా జరిగే హింస జరిగే అవకాశాలు ఉంటాయి పోలీసు బందోబస్తు పెంచాలి